కోసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం. దీనిలో భాగంగా పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, పాత నగరంలోని హెరిటేజ్ జోన్లు, హాకర్ జోన్లు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం. మూసీ నదిని, నదీ తీరాన్ని ఒక పర్యావరణ హిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతాం. మన సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఈ పథకంలో భాగంగా అమలు చేస్తాం. దీనికి కావలసిన నిధుల్లో ఎక్కువ శాతం నది చుట్టూ ఉన్న భూముల్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చి సమకూరుస్తాం. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ చార్మినార్, హైటెక్ సిటీ, సాలార్ జంగ్ మ్యూజియం మరియు ఇతర పర్యాటక స్థలాలతో సమానంగా పోటీ పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా మూసీ నదిని తీర్చిదిద్దుతాం. దీనికోసం 1000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా ప్రభుత్వం భావిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ నగరం పట్టణ ప్రాంతంగా, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతం పెరియార్బన్ జోన్గా, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు ఆవల ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్గా నిర్ధారించి దానికి తగ్గట్లుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రాష్ట్రంలోని అన్ని పుర ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక సిఫార్సుల మేరకు పట్టణ ప్రాంత అభివృద్ధికి నిధులు విడుదల చేస్తాం. ఈ బడ్జెట్లో పురపాలక శాఖకి 11692 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం. ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది. అందుకు విధి విధానాల్ని రూపొందిస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం. రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం. సాగు చేయటానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు. పెట్టుబడిదారులు, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అందింది. ఇది అక్రమం. ఇచ్చిన జీవోకి విరుద్ధంగా పథకాన్ని వర్తింపచేయటం అనేది గత ప్రభుత్వానికే సాధ్యమైంది. జరిగిన ఈ అక్రమాల కారణంగా మేము రైతు బంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. ఆర్థిక మంత్రి గారు స్వయంగా బడ్జెట్ చదివేటప్పుడు ఏమన్నారంటే వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 19,746 కోట్లు పెట్టామన్నారు. ఈ 19,746 కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా, జీతాలు. ఎస్టాబ్లిష్మెంటే 3,000 కోట్లు పోతుంది. ఇక మిగిలేదెంత? 16,000 కోట్లు. మరి 16,000 కోట్లలో రైతు భరోసా ఎట్లొస్తుంది? రుణమాఫీ ఎట్లా చేస్తారు? రైతు బీమాకు నిధులు ఎక్కడివి? బోనస్ ఎట్లా అమలు చేస్తారు? మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు? ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి? అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ హస్తం కాస్త మొండి చేయి అయిపోయింది రైతుల విషయం వచ్చేసరికి. ఇలా రైతు భరోసా, రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల భూమి ఉన్నది. మీరు చెప్పిన ప్రకారంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలంటే
రైతు భరోసాకే 22,500 కోట్లు కావాలి. రుణమాఫీ, ఆ రోజు మీరేం చెప్పారు, December 9th ₹2,00,000 రుణమాఫీ చేస్తామని రైతులకు నమ్మించే ప్రయత్నం చేసినారు. December 9th, January 9th, February 9th కూడా బాయ్. మరి ఏది రుణమాఫీ? పోనీ బడ్జెట్లోనైనా ఏమైనా పెడతారేమో, రుణమాఫీ గురించి ఇలా ప్రకటన వస్తుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూసిన రైతులకు తీవ్రమైన నిరాశ మిగిల్చింది బడ్జెట్. ఇలా ₹2,00,000 రుణమాఫీకి ₹40,000 కోట్ల అవసరం, కానీ బడ్జెట్లో ₹4 కూడా రుణమాఫీకి కేటాయించలేదంటే ఇలా రుణమాఫీకి మొండి చేయి చూపింది ఈ కాంగ్రెస్ పార్టీ. రైతు బీమా, మరి గతంలో మేము రాష్ట్రంలో రైతులందరికీ రైతు బీమా చేశాం, మీరు కౌలు రైతులకు కూడా రైతు బీమా చేస్తామన్నారు. మరి దాదాపు ₹2,000 కోట్ల రైతు బీమాకి కావాలి. అదేవిధంగా బోనస్, ఒక వడ్లకే కాదు, మీరేం చెప్పినారు మీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు, ఇందులో వడ్లకు, మక్కలకు, కందికి, సోయాకు, జొన్నకు, ఈ పంటలన్నిటికీ మీరు కనీస మద్దతు ధరను ప్రకటించారు. మరి ఆ ప్రకారంగా బోనస్ ఇవ్వాలంటే ₹15,000 కోట్ల పంటల బోనస్కే అవసరం. అంటే బోనస్ను బోగస్ చేసిండ్రు మీరు కాంగ్రెస్ పార్టీ. ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ సెట్లు కానీ, ఫామ్ మెకనైజేషన్ కానీ, ఇవన్నీ కావాలంటే దాదాపు ₹82,000 కోట్లు కావాలి. కానీ బడ్జెట్లో వెంటింది ఎంత? ₹19,746. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ పోతే ఉండేది ఎంత? ₹16,000 కోట్లు. అవసరం ₹82,000 కోట్లు, బడ్జెట్లో పొందుపరిచింది ₹16,000 కోట్లు. అంటే రైతులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు రైతుల ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఎందుకంటే మీరు నమ్మబలికినారు, వడ్లు అమ్ముకోకండి, మేము రాగానే బోనస్ ఇస్తాం, అప్పులపై తొందరగా తెచ్చుకోండి, ₹2,00,000 రుణమాఫీ డిసెంబర్ 9th చేస్తాం, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తాం అని ఎన్నో విషయాలు మీరు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఇలా బడ్జెట్ బుక్లో కూడా ఇలా బాధ కలిగేది ఏంటంటే, వీళ్ళు ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు, నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలు చెప్తున్నారు. ప్రజాపాలన విషయంలో అబద్ధం, 24 గంటల కరెంట్ ఇస్తుందని అబద్ధం. రాష్ట్రంలో ఎక్కడైనా రైతులకు 24 గంటల కరెంట్ వస్తుందా? ఐఎమ్ ఛాలెంజింగ్ దిస్ గవర్నమెంట్. ఏ సబ్స్టేషన్కి పోదామో చెప్పండి, లాగ్ బుక్లు చూద్దాం, మంత్రి గారు వస్తారా, ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా, రండి. ఎక్కడ కూడా 14-15 గంటలకు మించి కరెంటు రావడం లేదు.